ऑर्गेनाइज्ड बाय लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 316D विश्व विश्वानी स्कूल ऑफ बिजनेस हैदराबाद श्री भ्रमरा टाउनशिप प्राइवेट लिमिटेड 21st सेंचुरी आईएएस उदय भास्कर ఇలాగ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ నుంచి అటెండ్ అయ్యి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ సర్వ్ చేస్తూ హీఈస్ డూయింగ్ వెరీ వెల్. ఈరోజు మీకు కొత్త యాక్టివిటీ నేర్పడానికి వచ్చారు. ఇప్పుడు ఇతను చేసే యాక్టివిటీకి మా ఇంపాక్ట్కి ఎటువంటి సంబంధం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏం చేస్తారో కూడా ఆలోచించుకోండి. ఎందుకో తెలుసా? ఓన్లీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్ అలా మాత్రం కాకుండా ప్రతిరోజు హ్యాపీగా ఉండాలని మా ఇంటెన్షన్. సో మీరేమనుకోకపోతే, అంటే యాక్టివిటీ కాదండి, మీరేమనుకోవద్దు, జస్ట్ తప్పుగా అనుకుంటున్నారు ఎవరైనా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా తప్పుగా అనుకుంటున్నారా? ఎంతమంది తెలుసు సిగరెట్ తాగడం తప్పుడని? ఓ, చాలామంది తెలుసు సిగరెట్ తాగడం తప్పని. ఎంతమంది తెలుసండి? థ్యాంక్ యూ. అంటే ఇదొక వ్యసనం, అవును కదండి? హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఇది ఒక వ్యసనంలా తయారయ్యింది, అంతే కదండి? సో నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వ్యసనం. మనకి పనికిరాని ఎటువంటి హాబీ అయినా సరే కానీ, మనకి పనికిరాని అంటే నీ అభివృద్ధికి పనికిరాని ఎటువంటి హాబీ అయినా సరే కానీ అది ఒక వ్యసనం, అది ఒక బ్యాడ్ హ్యాబిట్. ముందుగా ఈ స్టేజ్ మీదకి నన్ను ఒక స్పీకర్గా మార్చి మీ అందరి ముందుకు వచ్చి ఇలా మాట్లాడగలిగేటట్టు చేసినందుకు మా గురువర్యులు గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు. నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధి నేర్పించిన నా గురువులందరికీ కూడా నా పాదాభివందనాలు. సో కమింగ్ టు వ్యసనం అని ఎందుకు అంటున్నాం అంటే, మనం అందరికీ తెలుసు ఏం చేస్తే మనకి ఉపయోగపడకుండా దానివల్ల నష్టపోతుందని తెలుసు, కానీ ఎవరు కూడా దాన్ని వదులుకునే ప్రసక్తే లేదన్నమాట. ఒకరికి అంటే ఇది సిగరెట్ తాగేవాడిని బ్యాడ్గా చూడాల్సిన అవసరం లేదు. మందు తాగేవాడికి మందు తాగడం ఉంటుంది, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగడం, ప్యాకెట్ ఆడేవాడికి ప్యాకెట్ ఆడటం, టీవీ చూసేవాడు టీవీ చూడటం, ఫేస్బుక్ వాట్సాప్ షేర్ ఇట్, ఏదైనా సరే కానీ మనకి పనికి రాకుండా వాడుకుంటూ మన టైంని మనమే వేస్ట్ చేసుకుంటూ మన జీవితాన్ని నాశనం చేసుకుని ఏ హాబీ అయినా సరే కానీ అది వ్యసనం కింద వస్తుంది. సో దాన్ని విడిచిపెట్టడానికి మనం ఏం చేయాలనేది మనం మాత్రమే చేయగలం. మీకు చిన్న కథ చెప్తాను. ఇక్కడ ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు అన్నమాట. చేపలు పట్టేవాడు ఒక నదిలో చేపలు పడుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత, అంటే వాడి జీవనాధారం కూడా అదే అనమాట, ఆ చేపలు అమ్ముతూ ఉండడం, డబ్బు సంపాదించడం, తన జీవనోపాధిని ఆ విధంగా సెట్ చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ నదిలో, ఆ ఏరియాలో చేపలు సైజు తగ్గిపోవడం కానీ లేకపోతే నెంబర్ తగ్గిపోవడం కానీ జరిగిందనమాట. సో ఎక్కడ కాదు, వేరే దగ్గరికి వెళ్ళి చేపలు పట్టాలని చెప్పేసి కొత్తగా ఒక ప్లేస్కి వెళ్ళి చేపలు పట్టడం స్టార్ట్ చేశాడు. అక్కడ ఏం జరిగిందంటే, కొత్త రకమైన చేపలు పడ్డాయి, మంచి సైజులో ఉన్నాయి, మంచి టేస్ట్గా ఉన్నాయి. వాడు తిన్నాడు కొన్ని, కొన్ని అమ్ముకున్నాడు, మంచి లాభాలు వచ్చాయి. ఆ ప్రాంతంలో ప్రతిరోజు వెళ్తున్నా సరే కానీ చాలా వరకు వాడికి చేపలు దొరికేవన్నమాట. సో అలా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యేసరికి అక్కడ కూడా చేపలు తగ్గిపోయి, అప్పుడు వాడికి ఒక థాట్ వచ్చింది, అరే నేను ఎందుకు ప్రతిరోజు ఎక్కడికో వెళ్ళి చేపలు అక్కడ పట్టి నేను ఎక్కడికో వెళ్ళి అమ్ముకొని వీటన్నిటిని ఎంత కష్టపడటం ఎందుకు, అవి అయిపోతే నేను బాధపడటం ఎందుకు, ఇవన్నిటి బదులు ఒక కొలను మా ఇంట్లో ఎలాగో ఉంది, ఒక పెద్ద బావి ఉంది, ఆ బావిలో నేను ఈ చేపలను కొన్ని పెంచుకుంటే ఆ చేపల ద్వారా వచ్చే ఆదాయాన్ని నేను రిపీట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆ చేపలని కొన్నిటిని మాత్రం ఆ కొలంలో వేశాడనమాట, కొన్ని మాత్రం వ్యాపారం చేసుకున్నాడు యాజ్ ఇట్ ఈజ్గా. అందులో ఒక చిన్న చేపల దొరికిందనమాట వాళ్ళలో. ఆ చేపలు ఏంటంటే, ఆ బావిలో చాలా పెద్ద బావి అది, చాలా ఫాస్ట్గా తిరిగేస్తుంది అనమాట, చాలా ఫాస్ట్గా తిరుగుతుంది, ఇంచుమించుగా ఒక గంటకి 40-50 రౌండ్లు కొడుతుంది అనమాట. అంత పెద్ద బావిలో 40-50 రౌండ్లు ఒక చిన్న చేపలు కొడుతుంది అనమాట. అప్పుడు అందులో రెగ్యులర్గా ఉండే ఒక కప్పు ఉంది. ఆ కప్పు ఏంటంటే ఇలా పడుకొని కాలు చాచుకొని, అరే ఎవడ్రయ్యాడు ప్రపంచాన్ని అంతని ఇప్పుడే చూస్తున్నట్టుగా ఎంత ఫాస్ట్గా ఎంత చక్కగా తిరిగేస్తున్నాడు అసలు, సరే తిరగనే అని చెప్పి కొద్దిసేపు వదిలేసిందనమాట. ఆ చేప ఆగట్లేదు. అయినా ఆగకపోతే అప్పుడు చేప ఆ కప్ప ఆ చేపని ఆపి ఏమడిగిందంటే, అరే తమ్ముడు ఏంటి ఏంటి ఉత్సవం ఏంటి నాకు అర్థం కావట్లేదు అసలు, ఈరోజు వచ్చావేంటి వాటర్లోకి, ఈ ప్రపంచం అంటే ఇంత పెద్దది ఉంది కదా, శుభ్రంగా నీకు ఫుడ్ వేస్తున్నాడు మన యజమాని, అది తినేసి శుభ్రంగా బతకొచ్చు కదా, ఎందుకు ఇలా అస్తమానం తిరుగుతూ 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 ఎనర్జీని వేస్ట్ చేసుకుంటావు, హ్యాపీగా కాలు దాన్ని పెట్టుకుని అలా పడుకో అని చెప్పిందనమాట. అన్న ఇక్కడ ఆ చేప ఏముందంటే దానికి ఆన్సర్గా ఏం మాట్లాడకుండా, అన్న ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే ఎలా అని అడిగిందనమాట. బయటికి ఏంట్రా అని అడిగింది కప్ప, బయటికి ఏంట్రా అని అడుగుతుంది.
ఏం లేదన్న, నేను ఒక నదిలో ఉండేదాన్ని. ఆ నది ఒకవైపుకేమో సముద్రంలోకి వెళ్ళి కలుస్తూ ఉంటుంది. ఆ నదిలోని నేను ఎక్కడ కావాలంటే వెళ్ళేవాడిని, కానీ ఇక్కడ తీసుకొచ్చి పడేశారన్న, ఇక్కడ నుంచి నేను తప్పించుకోవాలి, ఎలా చెయ్యాలి అని చెప్పి అడిగిందనమాట కపని. నద బయట నీకు సముద్రం కూడా ఉందా, ఏం మాట్లాడుతున్నారు నువ్వు, ఏంటి నీకు ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి అని రివర్స్ క్వశ్చన్ చేసిందనమాట. లేదన్నా మీరు నన్ను నమ్మండి, నేను మీరు ఇంత పెద్దవాళ్ళు కదా, నీతో మీ నేను ఎందుకు అబద్ధం చెప్తాను, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నేనంటే బయటికి వెళ్ళలేను, మీకు ఏమైనా అవకాశం ఉంటే మీరు ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, ఆ ప్రపంచంలో కానీ అది లేకపోతే నేను మీరేం చెప్తే చేస్తానన్నా అని చెప్తుంది అనమాట. ఈడేంటి నిన్న కాక మొన్న వచ్చాడు మన దగ్గరికి, అప్పుడే ఈ నాకేంటి వార్నింగ్లు ఇస్తున్నాడని చెప్పి కప్ప ఏం చేసిందంటే, సరే అయితే దాంట్లో ధైర్యం లేదంటే మళ్ళీ అది కప్ప ఎక్కడ దీన్ని డామినేట్ చేస్తుందని, సరే అయితే ఎలా ఎలా చెప్పి నేను వెళ్తానందనమాట. ఏం లేదన్నా ఆ స్టెప్స్ అదే రాళ్ళు పట్టుకుంటూ పైకి వెళ్ళిపోయి అలా లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని రైట్ తీసుకున్నా మీకు నది వస్తుంది, దాంట్లోకి ఎంటర్ అయ్యి చూడండి మీకు తెలిసిపోద్ది నేను చెప్పింది నిజమో కాదా, అప్పుడు నేను నన్ను తీసుకెళ్ళగానని చెప్పిందనమాట. సరే అయితే నువ్వు చెప్తున్నావు కాబట్టి చేస్తానని చెప్పి ఈ రోజే నేను బయలుదేరుతానని చెప్పి కప్ప ఫస్ట్ టైం నూతులో నుంచి బయటికి అలా తల బయటకు పెట్టి అలా చూసిందనమాట. ఒక్కసారి దానికి చల్లని గాలి తగిలింది దానికి. అరే ఏంట్రా చేప ఏంటి నన్ను చంపేద్దని ప్లాన్ చేసింది ఏంటి, ఇప్పుడు ఎవరికి వెళ్ళండి నేను చూడలేదు, ఏంటి ఇలా తగులుతుంది, ఇక్కడ నేను బతకగలనా బతకలేనా అని చెప్పి దాని డౌట్ వచ్చింది ఫస్ట్. సరే కిందకి వెళ్తే చేప దగ్గర పరుగుపోద్ది, ఏదైతే అదేందని ధైర్యం చేసి ఒక్కసారి పైకి వెళ్ళింది. పైకి వెళ్తే ప్రపంచం అప్పుడు కనిపించింది దానికి, మొక్కలు చెట్లు మిగతా జంతువులు ఇవన్నీ కనిపించేదానికి. సరే అయితే చెప్పింది ఇంతవరకు కరెక్ట్గానే ఉంది కదా, సరే ట్రై చేద్దామని చెప్పి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకొని రైట్కి వెళ్ళిందనమాట. అక్కడ నది ప్రవహిస్తూ ఉంది, నూతులో నీరు ప్రవహించడం అంటే దానికి తెలియదు, ఫస్ట్ టైం ప్రవహిస్తున్న నీటిని చూసిందనమాట కప్ప. అప్పుడేమనుకుంటే ఇది తప్పకుండా నన్ను చంపేద్దామని ప్లాన్ వేసింది, ఇంత వాటర్ ఇంత ఫోర్స్గా వెళ్తుంటే నన్ను అందులో దూకమంటుందా ఇది, సో ఖచ్చితంగా నన్ను అయితే చంపుదామని ప్లాన్ వేసింది. ఏం చేద్దామని ఆలోచించి సరే ఇక్కడ వరకు వచ్చాం కదా ఎలాగో ధైర్యం చేసి ఇంకొకసారి ధైర్యం చేసి కప్ప అందులోనూ దూకడానికి ప్రయత్నించి దూకిందనమాట. దూకిన తర్వాత దానికి కంటికి కనిపించినన్ని ఎన్ని జలరాశులు కనిపించాయంటే, అరే నాతో పాటు జలంలో అంటే నీటిలో బతకగల ఇన్ని జీవులు ఇందులో ఉన్నాయా, ఇంతమంది ఎంత హ్యాపీగా బతకగలుగుతున్నారా అని చెప్పి దానికి అప్పుడు తెలిసింది. అప్పుడేం చేసింది, సరే అయితే ఇది ఎటువైపు ప్రవహిస్తుంది అటువైపు వెళ్ళి సముద్రం వస్తుందని చెప్పింది కదా అని చెప్పి వెళ్దామని చెప్పి సముద్రం వైపుకి వెళ్ళిందనమాట. సముద్రంలో కూడా ఎంటర్ అయింది, కానీ అది ఉప్పు నీరు కదా ఉండలేకపోయింది అక్కడ. అరే మనకి ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా అది అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చిందనమాట. అయితే సరే నాకు ఇంత పెద్ద ప్రపంచాన్ని పరిచయం చేసిన చేపకి కనీసం థ్యాంక్స్ చెప్పినా సరే వద్దామని చెప్పి మళ్ళీ కప్ప వెనక్కి వచ్చిందండి. ఆ వెనక్కి వచ్చినప్పుడు ఆ చేపతో అందనమాట, తమ్ముడు చాలా చాలా మంచి విషయం చెప్పావు నాకు ఈరోజు, నా జీవితాన్ని నేను మార్చుకునే విషయం చెప్పావు కాబట్టి నీకు థ్యాంక్స్ చెప్పడానికి మళ్ళీ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను, నేను నా జీవితం మారింది, నేను హ్యాపీగా ఇప్పుడు బతకగలుగుతాను, నేను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పిందనమాట. నాకు థ్యాంక్స్ కాదన్న కావాల్సింది నా బయటికి వెళ్ళగలవాలి చెప్పన్నా అని అడిగిందనమాట. దానికి కప్పేమందంటే, అరే తమ్ముడు ఇలా బుధమే చేసి సారీ అమ్మా, ఒక్కసారి వలలో పడిన తర్వాత నీ జీవితం ఇంకా నూతులోనో లేకపోతే వాడి చేతిలోనో చచ్చిపోవడం తప్పితే నేను చేసేది కానీ నువ్వు చేసేది కానీ ఇంకేం లేదు ఇక్కడ. సో నీ జీవితాన్ని నువ్వు వలలో పడకముందే నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకోవాలి, అంతేగాని వలలో ఒకసారి పడిన తర్వాత నీ జీవితాన్ని మార్చుకుందామంటే నీ వల్ల కానీ నా వల్ల కానీ ఇంకెవరి వల్ల కాని పని అది. ఓకే తమ్ముడు నేను నీ విషయంలో అయితే ఏం చేయలేను, కానీ నేనైతే హ్యాపీగా బతకడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి కప్ప బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. సో ఈ కథలో మనకు తెలిసింది ఏంటండి, ఎన్ని పాయింట్స్ తీసుకొచ్చి తెలుసా ఈ కథలో? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ చేప ఆ వలకి చిక్కకుండా ఉండుంటే దాని జీవితాన్ని అది నీటిలోనే హ్యాపీగా బతికి ఉండేది, సముద్రంలోనికి నీటిలోనికి చెంగు చెంగు అని ఎగురుకుంటూ హ్యాపీగా బతకగలిగేది. అదే చేప బయటికి ఎంత ప్రయత్నించినా సరే, ఒక్కసారి వలలో చిక్కున్న తర్వాత ఎంత ప్రయత్నించినా సరే దాని జీవితాన్ని అది మార్చుకోలేకపోయింది. వ్యసనం కూడా అలాంటిదే. ఫేస్బుక్లు అయినా, సోషల్ నెట్వర్క్స్ ఏవైనా అవనివ్వండి, లేదంటే టీవీస్ అవనివ్వండి, లేదంటే ఫ్రెండ్స్తో తిరగడాలు అవనివ్వండి, ఏవైనా సరే కానీ నీ జీవితానికి ఉపయోగపడిన ఏ హాబీ అయినా సరే కానీ ఒక్కసారి మీరు ఆ వలలో చిక్కున్నారంటే మీ జీవితాన్ని నాశనం చేసుకునే వైపే తప్పితే దాన్ని కాపాడుకునే ప్రసక్తి మీరు కోల్పోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ వ్యసనాలు బారిన పడకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంకొకటి, మా జేడి లక్ష్మీనారాయణ సార్ మా గురువుగారు ఒక వీడియోలో చెప్తారనమాట, ఒక మనిషి ఒక బండరాయి లాంటివాడు, ఆ రాయిలో ఒక విలువైన అపురూపమైన సుందరమైన ఒక శిల్పం ఆల్రెడీ దాగి ఉంది, కానీ సరి అయిన శిల్పి చేతిలో పడినప్పుడు మాత్రమే ఆ రాయికి కానీ ఆ చెక్కకు కానీ ఒక సుందరమైన రూపం బయటకు వస్తుందని ఆయన ఏం చేస్తారు, ఆయన అడిగాడట ఒకసారి వెళ్ళి,
ఆ శిల్పిని ఒక ఆయన వచ్చి అడిగారట, ఎలా సార్ మీకు ఇంత అద్భుతమైన సృష్టి మీకు ఎలా గోచరిస్తుందండి, ఆ రాయిలో బండరాయిలో మాకైతే ఆ క్రియేటివిటీ రావట్లేదు సార్ అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, అది ఆల్రెడీ అందులో ఉంది, నేను అనవసరమైన వాటిని మాత్రమే పక్కకు తీసేశాను, అవసరమైనది ఆ రూపం అలా ఉంది, అది అనవసరమైన మాత్రమే పక్కకు తీసేసాను చెప్పారనమాట. సో దీని ద్వారా ఏంటంటే మనలో కూడా ఒక వజ్రం లాంటి ఒక విలువైన వ్యక్తి మనందరిలో ప్రతి ఒక్కరిలో కూడా ఈ థంబ్ ఇంప్రెషన్ ప్రపంచంలో ఎంత యూనిక్కో అలాంటి యూనిక్నెస్ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రసాదించి భూమి మీదకి పంపించాడు. ఆ యూనిక్నెస్ని మనం కాపాడుకుంటూ మనకి అనవసరమైన వాటిని అన్నింటినీ బయటికి పాలదోలి మనకు అవసరమైన వాటిని మాత్రం మనతో పాటు ఉంచుకుంటే ఒక చక్కని రూపం మనలో కూడా తయారవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను నార్మల్గా ఏవో చిన్న చిన్న క్లాసెస్ గవర్నమెంట్ క్లాసెస్ అంటే అంతకుముందు కూడా చెప్పేవాడిని, ఏవో ట్యూషన్స్ లాంటివి అలాంటి చెప్పేవాడిని అనమాట. కానీ అక్టోబర్లో 2017 అక్టోబర్లో సేమ్ అలాగే ఒక మూల ఒక బెంచ్ ఒక చైర్లో కూర్చొని 3 డేస్ ఇంపాక్ట్కి నేను ఎవరికో చెప్తాను, మామూలుగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేను ఒకసారి చూసి వెళ్దామని చెప్పి వచ్చాను నేను. కానీ 3 డేస్ని అలాగే అక్కడ బైండ్ అయిపోయి ఉండిపోయాను. ఆ తర్వాత నా జీవితంలో వచ్చిన మార్పు ఏంటంటే ఎవ్రీథింగ్ నేను ఏం చూసుకున్నా సరే పాజిటివ్గా వెళ్ళగలుగుతున్నాను. నేను ఇక్కడ మన రాయిలో ఉన్న అనవసరమైన పద్ధతులను తీసేయాలని చెప్తారు కదండి, కానీ మా ఇంపాక్ట్ నుంచి మా గురువుగారు ఏం చేస్తున్నారంటే మీ చేతులు ఫ్రీ చేసేస్తారు, ముందు మీ చేతికే ఉలిస్తారు, మీరే చెక్కుకోండి మీ జీవితాన్ని, చాలా అద్భుతంగా చెక్కుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆ ఎనర్జీని ఆ శక్తిని ఆ క్రియేటివిటీని ప్రతి ఒక్కరికి అందించగలుగుతారు. సో ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ని నేను ఎంత ఎంజాయ్ చేస్తానో నాకు తెలుసు. ఆ విధంగా ఇప్పుడు నేను ఎలా మాట్లాడగలుగుతున్నాను మీ దగ్గరికి, ఏ విషయాన్ని సార్ స్పష్టంగా నేను బయట తెలియజేయగలుగుతున్నాను, నా పర్సనల్ లైఫ్కి నా ప్రొఫెషనల్ లైఫ్కి రెండింటికి ఉపయోగపడే విధంగా నేను మారగలిగాను. నేను ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఉన్న అనవసరమైన వ్యసనాలను కానీ బ్యాడ్ హ్యాబిట్స్ని కానీ ఏవైనా సరే వాటి అన్నింటిని విడిచిపెట్టి ఒక వజ్రం లాంటి వ్యక్తిగా మీ అసలైన రూపాన్ని మీరు బయట తీయగలుగుతారని ఆశిస్తూ, నా పేరు ఉదయ్ భాస్కర్, మై ఫోన్ నెంబర్ ఈస్ 888-699-0999. భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ యువశక్తికి.